हेलो अंडी, वेलकम बैक माय चैनल। ना चैनल ने एवरैना फर्स्ट टाइम चूसे उंटे सब्सक्राइब चेयंडी, अलागे लाइक चेयंडी, शेयर चेयंडी। इयालो मा इंट्लो एमेम स्पेशल्स चूपिस्ता चूडंडी। स्वीट लोकी वच्चेसरिकि लड्डू अंड कलाजामु। कलाजाम अंटे मीकु कूडा इष्टमा, नाकैते फुल इष्टम अंडी। अलागे करीस लोकी वच्चेसरिकि एमो अलचिंतकाय टमाटो कूर। अलचिंतकाय फस्ट उड़कबेट्टेसुकुन्नानु अंडी। उड़कबेट्टुकुंटे अलचिंतकाय अनेदि बागुंटदि। नेनु अलचिंतकाय चिक्कुडु गोचुकुडु ई मूडु इट्लो अन्नी उड़कबेट्टे चेसुकुंटानु। कोंचेम लातगा उंटे मात्रं दग्गरिकि फ्राई चेसेस्तानु। उड़कबेट्टकुंडाने नूनेलोने फ्राई चेसेस्तानु। కొంచెం ఇట్లా ఎక్కువ ఉంది కాబట్టి తొందర కావాలని ఒక 20 మెంబర్స్ కి చేశాను। అది కొంచెం ఉడకబెట్టేశాను, తొందర అయిపోతది కదా, టైం సేఫ్ అవుతది అనేసి నేను ఉడకబెట్టేసుకొని చేసేసుకున్నా। అలాగే వచ్చేసరికి ఇయాల పప్పులోకి అయితే గోంగూర పప్పు చేశానండి। గోంగూర పప్పు సూపర్ ఉంటది కదా, పుల్ల పుల్లగా అంత బాగుంటదో, నాకైతే చాలా ఇష్టము, మీకు కూడా ఇష్టమా? ఇట్లా గోంగూర పప్పు, గోంగూర ఆకు మగ్గినాక ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకున్నాను। పప్పు ఉడకబెట్టుకున్నాక ఆ పప్పులో వేసేసి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చుకున్నాను। కరెంట్ కొన్ని వాటర్ చేసుకోవచ్చు, నేను అయితే యూజ్ చేయలేదు, కొంచెం అలా గట్టిగానే కావాలి అన్నారు కాబట్టి నేను గోంగూర పప్పు కొంచెం గట్టిగానే చేశాను। కొన్ని వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ అవుతది, ఓకేనండి। అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సాంబారు, సాంబార్కి దోసకాయ, బెండకాయ, క్యారెట్ అన్నీ వేసేసి మంచిగా మగ్గనిచ్చాను। మగ్గనిచ్చాక చింతపండు రసం నానబెట్టేసుకున్నాక చింతపండు రసం ఫస్ట్ వేసుకున్నాక కొంచెం ఒక పొంగ వచ్చినాక తర్వాత నేను కొంచెం పప్పు పక్కన తీసి పెట్టేసుకుని అది సాంబార్లో వేసేసుకున్నాను। తర్వాత మసాలాకాయ, తర్వాత వచ్చేసరికి వైట్ అన్నం, ఇవాళ ఒక వైట్ అన్నమే, ఇక కళాజాములు అవుతున్నాయి। ఇది నాకు రాదు రెసిపీ, మా అమ్మే చేస్తున్నాడు కళాజాసు, ఓకేనండి, బాయ్।